ఆధ్యాత్మిక భక్తి ప్రసారం దేవుళ్ళు భక్తి ఛానల్. మరిన్ని భక్తి విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వాగతం. ప్రతి సంవత్సరం ఆషాఢం బోనాలు వచ్చిందంటే చాలు, శివశక్తులు, పోతరాజులు, మాతంగిలు ఇలా చాలామంది మన ముందుకు వస్తుంటారు. అదేవిధంగా ఈ ఆషాఢ మాసం సందర్భంగా శివశక్తుల్లో మనతో పాటు అంబర్పేట సాయి బోనం గారు ఉన్నారు. అసలు శివశక్తులు అంటే ఏంటి, వీరు ఈ విధంగా ఎందుకు ఉంటారు, వారి మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే అండి. శివశక్తులు ప్రతి ఆషాఢ మాసంకే శివశక్తులు అనేవారిని ఎక్కువగా గుర్తింపుకు వస్తుంటారు. అసలు శివశక్తులు వాళ్ళు చేసే పని ఏంటిది, ఎందుకు ఈ విధంగా శివశక్తుల గురించి మాట్లాడుతుంటారు? ముందుగా అందరికీ క్షణార్థిగా తెలియజేస్తూ, శివశక్తులు అంటే శివుని చిన్న బిడ్డలు అనేవారిని శివశక్తులు అంటారు, లేదా శివుని ఒక ముద్దు బిడ్డలను శివశక్తులు అని అంటారు. శివశక్తులు అంటే అమ్మవారు వాళ్ళ మీదకి పూనకంగా ఆవిచ్చిన వాళ్ళని శివశక్తులు అని అనడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో శివశక్తులని ఎందుకు గుర్తు చేస్తారంటే, శివశక్తులు అమ్మవారిని ఘటముగా ఎత్తుకొని వాడవాడన పల్లె పల్లెన ఊరు ఊరున తిప్పుతారు, మరియు బోనాలు అమ్మవారికి బోనాలల్లో తీయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి వాళ్ళ మీదకి పూనకంగా వచ్చినప్పుడు ముందు జరిగే కాలాన్ని కానీ భవిష్యవాణి అంటారు చెప్పేదాన్ని. ఆ విధంగా చెప్పేవారిని శివశక్తులు, జోగినీలు, మాతంగులు అని అనడం జరుగుతుంది. అంటే ఈ ఆషాఢ మాసంలోని ఈ బోనాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా, ఈ ఆషాఢ మాసంలో ఎందుకు ఈ ఆషాఢ మాసంలోనే చేస్తుంటారు? అంటే ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారు ఒక ఆడవిల్లగా భావిస్తారన్నమాట. సో అమ్మవారిని ఆడవిల్లగా భావించినప్పుడు మా యొక్క శివశక్తులను కానీ, జోగినీలను కానీ, మాతంగులను కానీ మమ్మల్ని ఇట్లా ఆడపరచులుగా భావించి గ్రామదేవతలకు బోనాలు కానీ వనదేవతలకు బోనాలు కానీ తీయడము జరుగుతుంది. బోనము అంటేనే భోజనము. ఈ యొక్క భోజనాన్ని ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారు మన ఇంటి ఆడపిల్ల స్వరూపంలో వస్తుంది కాబట్టి ఈ యొక్క బోనంని అమ్మవారికి సమర్పించడము జరుగుతుంది. మీ యొక్క అంటే శివశక్తుల్లో శివశక్తులుగా మీ యొక్క ప్రాధాన్యత ఏంటి, అంటే మీరు ఏ విధంగా ఈ శివశక్తులుగా మారుతారు, ఎలా అవుతుంది? అంటే మారడం అనేది ఏమి లేదండి. మేము గత 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా అమ్మవారు మా ఒంటి మీదకి హావు ఇచ్చడం జరుగుతుంది. అమ్మవారు ఒంటి మీదకి హావు ఇచ్చినప్పుడు మాకు అంటూ శివశక్తులు అని చెప్పి మమ్మల్ని పిలవడం జరుగుతుంది. సాయి బోనం గారు, మీరు మీ యొక్క లైఫ్లో ఏ సంవత్సరంలో ఎప్పుడు శివశక్తులుగా మారారు? నేను 2001లో శివశక్తిగా మారానండి. గత 20 సంవత్సరాలుగా ఇదే శివశక్తిగా నేను ఉండడం జరిగింది. ప్రతి ఆషాఢ మాసంలో గ్రామదేవతలకు మేము బోనాలు తీయడం జరుగుతుంది. ఆటపాటలతో, వీరబైన్ల వారితో, మరియు ఒగ్గు పూజారులతో మేము నృత్యం చేసుకుంటూ మరి అమ్మవారికి ఒక ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో బోనాలు తీయడము జరుగుతుంది. అంటే మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా ఇలా శివశక్తులు ఉన్నారా, లేకపోతే మీరేనా? ఇంతకన్నా ముందు మా ఫ్యామిలీలో మా తాతయ్య గారు ఉంటుండే. మా తాతయ్య గారి తర్వాత నేను ఇప్పుడు. మీ తాతగారు తర్వాత మీ వంశంలో మీకు ఆ యొక్క అమ్మవారు అవకాశం కలిగింది. మొదటిసారిగా మీకు శివశక్తిగా అంటే అమ్మవారు పూడిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలు గత నేను చిన్న వయసులో ఉన్నప్పుడు మాత్రం నాకు తెలియదు. సో నాకు కొంతకాలంగా తెలివి వచ్చినప్పుడు
నన్ను చాలామంది వీళ్ళకి అమ్మవారు వస్తుంది, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనకు మంచిగా అవుతుంది అనే ఒక నమ్మకంగా ఉండేవారు. ఆ సమయంలో కొద్దిగా నాకు ప్రౌడ్గా అనిపించేది, ప్రతి ఒక్కరు నన్ను అమ్మవారుగా భావిస్తున్నారు, అంటే అమ్మవారికి ఉన్న శక్తులలో కొంత శక్తి మనకి ప్రసాదంగా ఇస్తుంది కాబట్టి వీళ్ళకి మంచిగా అవుతుందేమో అనే ఒక కోరిక కానీ ఒక ఫీల్ కానీ ఉండేది. సాయి బోనం అంటే ఏంటి? అంటే మీరు ఇప్పుడు శివశక్తుల్లో ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు కదా, మీ పేరు ఒరిజినల్ పేరు ఏంటిది, సాయి బోనం అంటే ఏంటి? సాయి బోనం అంటే నేను ఉండేది గోల్నాకలో. సో ఇక్కడ శివశక్తులు ఎవరు లేకపోవడం వలన నేను చిన్నగా బోనం ఎత్తుకోవడం మొదలుపెట్టాను. సో ఈ ఒక బోనం ఎత్తుకున్నప్పుడు నా పేరు శివశక్తి గోల్నాక సాయి బోనం అని పేరు రావడం జరిగింది. యాక్చువల్లీ నా పేరు వచ్చేసి సాయి కిరణ్. సాయి కిరణ్, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నా క్వాలిఫికేషన్ వచ్చేసేసి బిఎస్సి లైఫ్ సైన్స్ కంప్లీట్, ఎంఎస్సి జెనెటిక్స్ కంప్లీట్. ఈ శివశక్తి సాయి బోనము అంటే మీకు అమ్మవారు పూనినప్పుడు మీకు ఎలా ఉంటుంది? అమ్మవారు ఎప్పుడైతే మా ఒంటి మీదకి పూనుతుందో ఆ సమయముల ఎటువంటిది మాకు గుర్తు ఉండదు, మేము ఏ విధంగా నృత్యం చేస్తున్నాం అనేది మాకు తెలియదు. అమ్మవారు మా మీదకి స్వయంగా వచ్చేసి తను ఏ విధంగా అయితే మాతో నృత్యం చేయించుకుంటూ ఆ యొక్క బోనాన్ని ఆ యొక్క అమ్మవారు దగ్గరికి తీసుకెళ్తుందో, సో అంత అమ్మవారి మీదనే మేము బాధ్యత వేయడము జరుగుతుంది. ఏ సందర్భాల్లో అంటే ఎటువంటి సమయాల్లో మీకు అమ్మవారు ఉంటుంది, అంటే దానికి సమయం అంటూ సందర్భం అంటూ ఉంటుందా? అంటే సమయము సందర్భము అనే అలా ఏమీ ఉండదు. దేవుళ్ళ అగ్గాలు చేసినప్పుడు కానీ, ఇంట్లో ఒక వారం రోజు కానీ, ఏదైనా బోనం చేసినప్పుడు కానీ అమ్మవారికి ఒగ్గు పూజారులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అమ్మవారిని మేము తల మీద బోనం పెట్టుకున్నప్పుడు వాళ్ళము అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. వేడుకున్న సమయంలో మా మీదకి అమ్మవారు హావిచ్చడము జరుగుతుంది. హావిచ్చినప్పుడు ఆ విధంగా ఆటపాటలతో నృత్యాలతోని ఆ యొక్క బోనాన్ని తీసుకొని ఆ యొక్క దేవాలయానికి వెళ్ళేసి అమ్మవారికి ఆ ఒక బోనంలో ఉన్నటువంటి భోజనాన్ని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మీరు ఇన్ని సంవత్సరాలుగా శివశక్తులుగా ఎన్నో సేవలు అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా అమ్మవారి యొక్క పూజలు, మీ అనుభవాల్లో మీకు మరపురాని సంఘటనలు ఏమైనా జరిగినాయి? ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క బోనాలు తీయడం జరుగుతుంది. సంఘటనలంటూ ఎన్నో ఒక మనం ఒక ఫీల్డ్లో ఉన్నామంటే మనకి ఎన్నో అనుభవాలు గుర్తువి ఉంటాయి, గుర్తు లేనివి కూడా ఉంటాయి. సో సంఘటనలంటే మనకి ఎన్నో ఎదురయ్యాయి, కొన్ని గుడ్ న్యూస్, కొన్ని బ్యాడ్ న్యూస్ అలా ఎదురు అవుతూ ఉంటాయి. అన్నిటికీ మేము అరుకు తొక్కుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నాము. అంటే ఇప్పుడు ఒక అంటే మీరు ఒక మగవారుగా ఇలా చీర కట్టుకొని ఉంటే మీకు ఇటువంటి సంఘటనలు ఏమైనా చోటు చేసుకుని? ఇప్పటి వరకైతే ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోలేవు. మేము ఎప్పుడైతే అమ్మవారు మా ఒంటి మీదకి హవ ఇస్తుందో ఆ రోజు మాత్రమే మేము ఈ ఒక్క వేషధారణ అమ్మవారి వేషధారణలో గవ్వలు కానీ, ఈరగోలు కానీ, ఇలా పువ్వులు కానీ, ఇలా అమ్మవారు వేషధారణలోనే ఉండడము జరుగుతుంది. మీరు ఈ విధంగా అలంకరణ చేసుకున్నప్పుడు గవ్వలు అనేది మీరు వేసుకుంటారు, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఎందుకు ఆ గవ్వలు వేసుకుంటారు? అంటే ఈ యొక్క ఎన్నుంగవ్వలు ఏకదర్శనాలు, పన్నుంగవ్వలు పక్క దర్శనాలు అని చెప్పేసి ఎంకట నుంచి ఆచారంగా పెద్దలు గురువులు చెప్పడం జరిగింది. ఈ యొక్క గవ్వలో ప్రాధాన్యత ఏమంటే గవ్వ వల్ల లక్ష్మి అంటారు. ఇంకోటి ఈ ఎంకట చాలామంది ఏవో సొమ్ములు నగలు అవి ఇవన్నీ వేసుకునేవాళ్ళు, కానీ అమ్మవారికి ఈ ఒక్క గవ్వలతోనే అలంకరణ, ఈ గవ్వలతోనే ఒక ప్రతిష్ట అనేది ఉంటుంది. అంటే ఇంకా అమ్మవారికి ఎటువంటి ఇష్టం, మీరు అలంకరణ చేసుకుంటే అమ్మవారికి ఇష్టం అంటున్నారు, సో ఇంకా ఏమి ఇష్టం? అమ్మవారికి పసుపు, కుంకుమ, తెల్లని చీరలు కానీ, పసుపు పచ్చ చీరలు కానీ, ఆకుపచ్చ చీరలు కానీ, ఎర్రలు చీరలు కానీ, గాజులు, మెట్టెలు, పుస్తలు, ముక్కుపుల్ల ఇలాంటి వస్తువులు అమ్మవారికి అంటే చాలా ఇష్టము. ఈ మీరు బోనం వేస్తుంటారు కదా, ఈ బోనం యొక్క ప్రాధాన్యత ఏంటి, అంటే బోనంలో ఎటువంటి పదార్థాలు కలుపుతారు, అంటే ఏ విధంగా తీసుకొని వెళ్ళి అమ్మవారికి బోనం ఎక్కిస్తారు, అసలు బోనం ఎందుకు ఎక్కిస్తారు? బోనము ఇప్పటి నుంచి కాదండి చేసింది, గత 200-300 సంవత్సరాల నుంచి ఈ యొక్క బోనం తీయడం జరుగుతుంది. అక్కన్న, మాదన్న అక్కడ రాజుల కాలం నుంచి ఈ యొక్క బోనం తీయడము జరుగుతుంది. ఈ బోనం అంటే భోజనము, అంటే మనము మామూలుగా నరులు అవుతే ఇసరాకులో కానీ ఒక పళ్ళెంలో కానీ తినడం జరుగుతుంది.
కానీ ఈ అమ్మవారికి భోజనం అనేది ఒక కొత్త కుండ తెచ్చేసి ఆ యొక్క కుండకి కింద సున్నం రుద్ది పసుపు కుంకుమతో బొట్లు అలంకరణ చేసేసి అందులో పాలు పోసి అరవన్న పాయసం కానీ లేదా పులహోర కానీ అప్పలు కానీ పచ్చకూర కానీ పెట్టేసి యాపాకు పెట్టేసి మళ్ళీ మీద ఒక గురిగి పెడతాము. గురిగిలో పాలు పెరుగు కానీ పచ్చిపులుసు కానీ. ఈ పాలు పచ్చిపులుసు ఎందుకంటే అమ్మ మమ్మల్ని చల్లగా చూడు ఈ ఒక్క చల్లని సాకలతో అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క గురిగిలో ఈ యొక్క సాకలు పెట్టడం జరుగుతుంది. దానిపైన గండదీపం పెడతాము. గండదీపం వెలుతురుకి అంటే అమ్మ ఈ యొక్క గండదీపము బోనము ఏ విధంగా అయితే తెస్తున్నామో మా యొక్క ఇల్లు కానీ ఊరు కానీ పల్లె కానీ వాడ కానీ ఎప్పటికీ చల్లగా ఉండాలి. ఈ దీపము కలకాలం ఎప్పటికీ ఇలాగే వెలుగుతున్నట్టు మా ఇల్లు సంసారము పాడి పంట కూడా ఇలా వెలగాలని చెప్పేసి అమ్మవారికి ఒక బోనం తీయడము జరుగుతుంది. ఈ బోనాలు మీరు వెళ్ళి చేస్తారా లేకపోతే కొంతమంది పిలిస్తేనే మీరు ఆ ఊరికి వెళ్ళడము కొందరు ఇళ్ళకి వెళ్ళి బోనాలు వేస్తుంటారు, అసలు దాని గురించి చెప్పండి. బోనాలు మేము కొన్ని గ్రామ దేవతలకు మా సొంతంగా తీస్తాము, మా ఇంట్లో నుంచి బోనాలు తీస్తాము. అలాగే కొంతమంది మొక్కుకున్న వాళ్ళు ఈ యొక్క శివశక్తుల చేతిలో కానీ జోయిన్ల చేతుల ద్వారా కానీ ఈ యొక్క బోనాలు తీస్తే ఈ యొక్క గ్రామానికి కానీ ఈ యొక్క వాడకి కానీ ఇంటికి కానీ మంచిగా అవుతుంది అని చెప్పేసి మా దగ్గరకు వచ్చేసి మమ్మల్ని తీసుకెళ్ళి మా చేత బోనం తీపిచ్చేసేసి మాకు వడబియ్యంగా పోయడం కూడా జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్ అంటే మిమ్మల్ని మీరు వెళ్ళి ఎలా స్టార్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీ ప్రోగ్రామ్ ఉంటుంది? మేము ఇంట్లోకి వెళ్ళే ముందు కడప కడిగేసి కడపకు మేము ఒక 5 బొట్లు పెట్టేస్తాము. పెట్టగానే మమ్మల్ని వాళ్ళు ఇంట్లోకి తీసుకెళ్ళి మాకు నొష్టికి కుంకుమ బొట్టు బండారు పెట్టేసేసి మాకు కంకణం కట్టేసి మా కాళ్ళకు పసుపు పెట్టడము జరుగుతుంది. సో నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి స్టవ్ని నీట్గా తూడుచేసేసుకొని ఆ ఒక స్టవ్కి 5 బొట్లు పెట్టేసి ఒక పాత్ర కొత్తది పాత్ర తీసుకొని ఆ పాత్రకు 5 బొట్లు పెట్టేసి కంకణము కట్టేసి అందులో బోనానికి ఒక ఏర్పాటు చేసేసి నైవేద్యానికి వండడం జరుగుతుంది. ఆ విధంగా వండినాక బోనంకి మేము ఇప్పుడైతే బిందెలలో చేస్తున్నారు. వెంకట కాలంలో చాలామంది కుమ్మరి వాళ్ళు చేసినటువంటి కుండల్లో చేసేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చాలామంది బిందెలలో చేస్తున్నారు. సో ఆ బిందకి సున్నం పెట్టేసేసి పసుపు కుంకుమతో బొట్లు అలంకరణ చేసేసి అందులో వండినటువంటి నైవేద్యాన్ని ఆ ఒక్క కుండలో కానీ బిందెలో కానీ పెట్టేసి వేపాకుతో అలంకరణ చేసేసి మళ్ళీ ఒక పై బిందెలో పాలు పెరుగు కానీ బెల్లం నీళ్ళు కానీ లేదా పచ్చిపులుసు అంటారు అంటే పోపు పెట్టకముందు పచ్చిగా చింతపండు పిసికేసి అందులో ఉల్లిగడ్డలు వేసేసి అమ్మకి సాకకి అని చెప్పేసి ఈ విధంగా బోనం చేసుకొని దాని తర్వాత మేము అలంకరణ అయిపోయాక ఆ ఇంటి యొక్క యజమానుడితో ఆ యొక్క బోనం తీసేసి మా తలపైన పెట్టించుకొని తలపైన పెట్టాక వాళ్ళు నీళ్లు సాక పెడతారు. నీళ్లు సాక పెట్టాక ఆ ఇంటి మీదకి ఒక గుమ్మడికాయ కానీ ఓ నిమ్మకాయ కానీ ఓ కొబ్బరికాయ కానీ తీసేసి ఆ ఇంటి నుంచి బోనం ఎత్తుకొని ఆ ఒక్క ఊరంతా తిరిగేసి ఆ ఒక్క ఊరు బొడ్రాయి దగ్గర కానీ ఆ ఊరు గ్రామదేవత దగ్గర కానీ ఈ యొక్క బోనాన్ని సమర్పించడము జరుగుతుంది. అంటే ఈ బోనంలో ఇందాక చెప్పారు కదా పసుపుది బండారి, అంటే బండారి అంటే ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత? బండారు వచ్చేసేసి మక్కలో పుట్టింది అన్నమాట. ఈ ఒక్క మక్కలో బండారు అనేది పుట్టడం జరిగింది. ఎప్పుడైతే శ్రీ మల్లికార్జున స్వామి కొమరవెల్లి దేవుడు మరి ఆయనకొక మ్యారేజ్ పైన ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నేను ఈ యొక్క పసుపు లేనిది ఈ యొక్క లగ్గం చేసుకోను అని అంటాడు. అన్నప్పుడు అక్క రేణుకెల్లమ్మ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. రేణుకెల్లమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఎలకల వేషం కట్టేసి ఎలకల బుట్టి పెట్టుకొని ఆ ఒక్క బెత్తం చెడితోని హరిచేతన వ్యంజనం వేసుకొని ఈ యొక్క బండారు ఈ యొక్క మక్కలు పుడుతుందని చెప్పినప్పుడు అమ్మవారు ఎల్లమ్మ మక్కలో ఈ యొక్క బండారు పుడుతుందని చెప్తుంది ఉంటుందని. సో ఈయన అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా ఈ యొక్క మల్లన్న స్వామికి తెలియదు. తెలియనప్పుడు ఈయన మారు పేరు మార్చుకుంటాడు, మల్లన్నని మల్లోజిగా అని పేరు పెట్టుకోవడము జరుగుతుంది. సో ఈ యొక్క అక్క ఆశీర్వాదాలు తీసుకొని ఈ యొక్క అక్క ఇచ్చినటువంటి పిడికడు పసుపు కుంకుమని భూమి మీద చల్లేసి రెక్కల గుర్రాన్ని పుట్టించుకుంటాడు. రెక్కల గుర్రాన్ని పుట్టించుకొని ఆ ఒక్క మల్లన్న ముస్లిం వేషాన్ని వేసుకొని ఆ యొక్క మక్కకి సముద్రాలు దాటుకుంటూ మక్కకి వెళ్ళడం జరుగుతుంది. మక్కకి వెళ్ళినాక ఆ ఒక్క మక్కలు అందరినీ పరిచయం చేసుకొని వాళ్ళందరికీ గంజాయి తాపేసి
వాళ్ళని అడ్డం బాడేసేసి పిడికెడు బండారు, పిడికెడు గుగ్గిలము, పిడికెడు పసుపు, పిడికెడు కుంకుమ తీసుకురావడము జరుగుతుంది. ఆ బండారు తీసుకొచ్చి మొట్టమొదలుగా వాళ్ళ అక్క ఒళ్ళో పెట్టడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ యొక్క బండారుకి అనేది ఈ యొక్క దేవుళ్ళకి బండారు లేనిది లగ్గం చేయరు అంటారు. ఈవెన్ మన మనుషుల కళ్యాణాలకైనా బండారు ఎంతో అవసరము. ముందు మనకి అలుగు పెట్టినాకనే పెళ్లి చేస్తారు అంటారు. సో ఈ యొక్క బండారు ఇట్లా అంత విశిష్టమైనది. అదేవిధంగా ఈ సాక పోస్తారు, సాక అమ్మవారికి సాక పోస్తున్నాం అంటారు. అసలు ఈ సాక అంటే ఏంటండి? అంటే అమ్మవారికి ఘటం సాక అని ఉంటుంది, బెల్లం సాక అని ఉంటుంది, పారు పెరుగుతో పోసే సాక ఉంటుంది. అంటే ఈ ఒక్క సల్లని సాకలు ఎందుకు పోస్తామంటే, అమ్మ ఈ యొక్క బోనాలు ఈ యొక్క ఆషాఢ మాసంలో తీస్తున్నాము, మళ్ళీ వచ్చే ఆషాఢ మాసం వరకు మమ్మల్ని చల్లగా చూడాలి, ఈ యొక్క చల్లని సాకలు మీకు పోస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇదే విధంగా మమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ చల్లని సాకలు పోయడము జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాక అంటారు, అదే ఇంకొక రకంగా బలి. ఈ బలి అంటే ఏంటి? బలిలో రకాలు ఉన్నాయి. ఒక మేకని కానీ కోడిని కానీ బలిస్తేనే ఇది ఒక బోనాలు అవుతుందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా సోర్స్ ఉంటుందా దీనికి? అంటే కొన్ని దేవుళ్ళకు వచ్చేసి గుమ్మడికాయలతో బలి ఇవ్వడం జరుగుతుంది. గ్రామ దేవతలకు వచ్చేసి నరబలి అంటారు. అంటే ఈ ఒక్క నరులని కాసేది గ్రామ దేవతలు ఊరు బొడ్రై మాత్రమే. సో ఊరు చుట్టూ శైతాన్లు కానీ ఈ యొక్క దుష్టశక్తులు కానీ తిరుగుతాయి కాబట్టి వీటిని అన్నిటి పరిపాలించేది ఈ యొక్క గ్రామ దేవతలు. ఈ ఒక్క మేకపోతులను కానీ మేకలను కానీ కోడిపుంజులను కానీ ఈ ఒక్క బలి ఆకారం చేసేసి ఈ ఒక్క రక్తంని మనం ఏదైతే అమ్మవారికి భోజనంగా తీసుకెళ్తామో అమ్మవారు ఎంగిలి చేసినటువంటి భోజనాన్ని మరియు ఈ ఒక రక్తాన్ని కలిపి ఊరంతా బలి చల్లడం జరుగుతుంది. అంటే ఊరిలో ఎటువంటి దుష్టశక్తులున్నా ఏదన్నా రోగాలు ఉన్నా అంటురోగాలున్నా ఈ ఒక బలితో పోవడము జరుగుతాయి. బోనం వేసినప్పుడు చాలా మంది చిత్ర విచిత్రంగా డాన్సులు చేస్తుంటారు, అది ట్రైన్డా లేకపోతే ఆటోమేటిక్గా మీకు వస్తుంటారా? బోనం ఎత్తుకున్నప్పుడు చిత్ర విచిత్రంగా ఆడడం అని ఏమి ఉండదండి. గత మాకు చిన్న వయసులోనే 7 ఏళ్ల వయసులో 8 ఏళ్ల వయసులో 9 ఏళ్ల వయసులో అమ్మవారు మా ఒంటి మీదకి పూనకంగా రావడం జరుగుతుంది. ఆ ఒక పూనకంగా వచ్చినప్పుడు మాత్రమే ఈ ఒక్క బోనాన్ని ఎత్తుకొని అమ్మవారు ఏ విధంగా అయితే మాకు నృత్యం చేపిస్తుందో అదే విధంగా మేము ఆడుకుంటూ వెళ్ళేసి ఒక బోనాన్ని సమర్పించడము జరుగుతుంది. శివశక్తులు ఎంతమంది ఉన్నారు ప్రస్తుతం, ఎంతమంది జన్యులు ఉన్నారు? శివశక్తులు వచ్చేసేసి మన తెలంగాణ రాష్ట్రము లోపల 1 లక్ష మంది వరకైనా ఉండవచ్చు దాదాపుగా. జోగ్నీలు వచ్చేసేసి 50-60 వేల మంది వరకు ఈ యొక్క జోగ్నీలు కూడా ఉండడం జరుగుతుంది. డిఫరెన్స్ ఏంటండి జోగ్నీలు శివశక్తులు? శివశక్తులు అంటే అమ్మవారికి మరి స్వామివార్లకి పూజలు చేసుకుంటూ వాళ్ళు ఒక స్త్రీని కళ్యాణం ఆడడము జరుగుతుంది. జోగ్ని అనేవాళ్ళు వాళ్ళకి చిన్న వయసులోనే అమ్మవారు రావడం జరుగుతుంది. జోగ్ని అనే వాళ్ళకి వాళ్ళని మాతంగి అని కూడా పిలవడం జరుగుతుంది. మరియు వాళ్ళ ఒక చిన్న వయసులోనే అమ్మవారు పేరు మీద వాళ్ళు ఎటువంటి పురుషుని కానీ స్త్రీ కానీ కళ్యాణం ఆడకుండా అదే దేవుని పైన వాళ్ళు ఉండడం జరుగుతుంది. వాళ్ళకి దేవుని కళ్యాణం అయితే ఏ రోజు చేస్తామో పటం వేసేసి అదే రోజు ఇంకో మాతంగి చేత కానీ బైండ్ల వాళ్ళ చేత కానీ ఒక కత్తితో కానీ వాళ్ళకి ఆ యొక్క పుస్తలు వేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇక లైఫ్లో కళ్యాణం అంటూ ఉండదు, వారిని జోగిని అని పిలవడం జరుగుతుంది. అంటే శివశక్తులు కళ్యాణం చేసుకోవచ్చు? శివశక్తులు కళ్యాణం చేసుకోవచ్చు. అయితే శివశక్తులు జోగినిలు వీళ్ళల్లో మగవారికి శివశక్తులు వస్తారు, జోగినిలు అమ్మ ఆడవారికేనా, లేకపోతే దేంట్లో ఎవరికి డిఫరెంట్ ఏమైనా అంటుందా? అంటే మేల్ ఫీమేల్ అని సపరేట్గా స్త్రీ పురుషులు అని చెప్పేసి జెండర్స్ ఏం సపరేట్ ఉండదు. మగవాళ్ళున్నా ఆడవాళ్ళు ఉన్నా కానీ ఇక్కడ శివశక్తులు అని పిలవడమే జరుగుతుంది. అక్కడ మగవాళ్ళున్నా ఆడవాళ్ళున్నా వాళ్ళని జోగినీలు మాతంగిలను మాత్రం పిలవడం జరుగుతుంది. ఏంటి జోగినీలు మాతంగిలు ఏంటిది, శివశక్తులు ఏంటి, వాళ్ళ వృత్తి ఏంటి, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి, మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? జోగినీలు అంటే వాళ్ళని ఊరు ఒక్క ఊరికి అక్కువ వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుంది. జోగిని వ్యవస్థ అంటే జోగినీలు ఒక భవిష్యవాణి చెప్తారు, జరిగే కాలం ఎలా ఎలా ఉంటుంది రాబోయే కాలం అనేది ఒక పచ్చకుండ మీద నించోని ఈ యొక్క జోగినీలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జోగినీలు వాళ్ళ లైఫ్ మొత్తము దేవుడి సేవ దేవుని పూజకి మాత్రమే అంకితంగా ఉంటారు.
శివశక్తులు ఈ యొక్క దేవుని పూజతో పాటు కొంతమంది వాళ్ళ యొక్క లైఫ్ కోసము బిజినెస్ కానీ ఏదైనా జాబ్స్ చేసుకుంటూ ఈ యొక్క దేవుని భక్తితో మరి ఒక దేవుని లగ్గాలు బోనాలు కూడా చేయడం జరుగుతుంది. ఇద్దరికి అమ్మవారే, ఇద్దరికి అమ్మవారే, ఇద్దరికి గ్రామదేవత, ఇద్దరికి గ్రామదేవతే. మీతో పాటు పోతరాజులు, ఈ పోతరాజులు ఎందుకు ఈ సంవత్సరం అంటే ఈ ప్రతి ఆషాఢ మాసంలో మాత్రమే పోతరాజులు కనిపిస్తారు, అంటే వాళ్ళు వేరే ఏమన్నా ఉంటారా అండి, వాళ్ళు కూడా ప్రత్యేకించి? అంటే గ్రామదేవతకి పోతరాజు అనేవాడు తమ్ముడు. ప్రతి గ్రామదేవత దగ్గర ఒక బొడ్రాయి, ఆ ఊరికి ఒక బొడ్రాయి అని ఉంటుంది అనమాట, అతను పోతలింగడు అంటారు. సో ఆ ఊరు లోపలికి ఏమైనా దుష్టశక్తులు కానీ ఏమైనా గాలులు కానీ వస్తే ఆ యొక్క కోరడతో ఆడుతూ నృత్యం చేసుకుంటూ ఆ యొక్క కోరడతో ఈ గ్రామం లోపలికి దుష్టశక్తులు రాకుండా కాపాడేవాడే పోతరాజు. వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక అంటే ఒక క్యాస్ట్ కానీ ఒక కులం కానీ ఏమైనా ఉంటుందా, లేకపోతే వాళ్ళకు కూడా దేవుడు లాంటి వాళ్ళు అంటే మీలాగానే వస్తారా? పోతరాజులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ వేస్తారు. పోతరాజులలో కూడా కొంతమందికి పోతలింగరు వాళ్ళ ఒంటి మీదకి హావీచ్చడం జరుగుతుంది. ఈ పోతరాజులకు మీకు సంబంధం అంటే కంపల్సరీ పోతరాజులు ఎవ్రీ ఇయర్ ఈ ఆషాఢ మాసంలోనే కనిపిస్తారు? అంటే పోతరాజులు అనేస్తే గ్రామదేవతలకు తమ్ముడితో సమానం అన్నమాట. సో ప్రతి ఊరికి ఒక బొడ్రాయ అని ఉంటుంది అనమాట, ఆ బొడ్రాయే పోతలింగడు అని అనడం జరుగుతుంది. సో మేము ఎప్పుడైతే బోనాలు ఎత్తుకుంటామో ఆ ఒక పోతరాజు వేషాన్ని ధరించి ఊర్లో ఉన్నటువంటి దుష్టశక్తులని ఆ ఒక పోతలింగడు ముందల ఆడుకుంటూ ఊర్లో ఉన్నటువంటి దుష్టశక్తులన్నింటినీ ఎల్లగొట్టడము జరుగుతుంది. ఈ పోతరాజు వేషం అంటే పోతరాజు యొక్క అలంకరణ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చా, వాళ్ళకంటూ ఒక వంశము అది అలాంటిది ఏమైనా ఉంటుందా? అంటే గత కాలంలో వంశం తరం తరం నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా కంటిన్యూ ఆ వంశపరంగా ఇంకా వేస్తూ ఉన్నారు పోతరాజు వేషాలు. ఇప్పుడు కామన్ పబ్లిక్ కూడా ఈ యొక్క పోతరాజు వేషాలు వేస్తూ విన్యాసాలు చేసుకుంటూ ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆ యొక్క అమ్మవారికి ఆనందపరచడానికి ఎంతో ఉల్లాసంగా ఈ యొక్క పోతరాజు వేషాలు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ నృత్యం చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ మద్యం సేవించి బోనాలు తీసుకెళ్తుంటారు, అంటే మీలో కూడా చాలా మంది మద్యం తాగుతూ కూడా చేస్తారు అంటే ఈ పోతరాజులు కానీ అలాంటి కార్యక్రమాలు, అది కంపల్సరీ మద్యం తాగాలంటారా? మద్యం తాగడం గొప్ప కాదండి, అమ్మవారికి మేము బోనం చేసేటప్పుడు శుద్ధిగా ఉండేసి ఆ రోజు ఒక్క పొద్దు ఉండేసి తలసానం చేసేసి అమ్మవారికి మేము కొత్త దుస్తులు వేసుకొని అమ్మవారికి కొత్త దుస్తులు వేసి ఆ విధంగా బోనం తీయడం జరుగుతుంది. మేము శివశక్తులమైన జోగినిలమైన పోతరాజులు అంటే కొంతమంది తాగుతారు కొంతమంది తాగరు. ఆ ఒక నృత్యం చేసేటప్పుడు కొన్ని వీరశక్తులు దుష్టశక్తులు వాళ్ళని అడ్డగించి పీల్చుక తింటాయి అంటారు. సో అలాంటి టైంలో వాళ్ళు కొద్దిగా మద్యం తాగి ఆ ఒక ఆటపాటలతో రావడం జరుగుతుంది. ఇంకొకటి ఘటాలు, ఈ ఘటాలు ఎవరు ఘటాలను తీసుకొస్తుంటారు గ్రామదేవతలు అమ్మవారిని తన మీద ఎత్తుకొని వస్తుంటారు, అసలు ఈ ఘటం అంటే ఏంటి, ఎంతమంది ఏ ఎటువంటి వారు ఈ ఘటాన్ని ఎత్తుకుంటారు? ఈ ఘటం అనేది పురాణ కాలంలో కుమ్మరి వాళ్ళు ఈ యొక్క ఘటాన్ని చేసుకొని ఇంటింటికి తిరిగేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు చాలా మంది తిరగకపోవడం వల్ల శివశక్తులు జోగినీలు ఈ యొక్క ఘటాన్ని పూలతో అలంకరించేసి అమ్మవారిని ఆ ఒక ఘటాన్ రూపంలో ఇంటింటికి తీసుకెళ్లి వృద్ధులు రాని వాళ్ళు ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ దేవాలయానికి వచ్చి అర్చనలు కానీ వాళ్ళు మొక్కలేని వాళ్ళు ఉంటారు కదా, ఇంటింటికి తీసుకెళ్లి ఆ ఒక్క వృద్ధుల చేత అమ్మవారిని దర్శనం చేయించి అలాగే ఇంటి ముందర ఘటం వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు కానీ ఆర్తి కర్పూరం బిళ్ళలు కానీ వెలిగించేసి అమ్మవారికి హారతి ఇచ్చేసి సాకలు పోయడం జరుగుతుంది. దానికంటూ ప్రత్యేకించి ఒక వంశం అంటూ ఉంటుందా, లేకపోతే ఎవరెవరు ఘటాన్ని ఎత్తుకెళ్తారు? ఈ ఘటాన్ని అనేది మాత్రం కుమ్మరి వాళ్ళు ఎత్తుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు స్పెసిఫిక్ గా అందరు ఎత్తుకుంటున్నారండి. మీ జోగినీలు, జోగినీలు శివశక్తులు, శక్తులు కానీ అందరూ ఎత్తుకుంటున్నారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం వచ్చిందంటే అంగరంగ వైభవంగా బల్కంపేట అమ్మవారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది, కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ సంవత్సరం కొన్ని ఆటంకాలు జరగడం వల్ల ప్రభుత్వం వారు కళ్యాణం మాత్రం ఎవరిని రానియకుండా ఆపారు. మీరు కానీ అమ్మవారికి ప్రతి సంవత్సరం వెళ్ళి దర్శించుకుంటేనే
మీ యొక్క మీకు ఒక ఆనందం, కానీ ఈ సంవత్సరం మీరు మిమ్మల్ని రానివ్వలేదు, మీ యొక్క అభిప్రాయం ఏంటి? అంటే చెప్పాలంటే బాధగా ఉంది. మరి ఈ ఒక్క మహమ్మారి COVID-19 అనేది దేశవ్యాప్తంగా సోకింది కాబట్టి ఈ ఒక్క ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందే తప్పదు. కాబట్టి ఈ ఒక్క బలకంపేట అమ్మవారు ఎల్లమ్మ కళ్యాణం మిస్ అయ్యామని కూడా కొద్దిగా బాధాకరంగా ఉంది. అట్లీస్ట్ శివశక్తులని జోగిన్లని కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, శానిటైజర్స్ మాస్క్ యూజ్ చేస్తూ మా యొక్క బోనాలను అమ్మవారికి సమర్పించేటట్టు చూడాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే రోడ్డు మీద ఎంతోమంది పోలీస్ వాళ్ళని రక్షణగా పెట్టేసి ఉంచుతున్నారు ఇన్ని రోజులు. ఈ యొక్క ఆషాఢ మాసంలో ప్రతి బోనానికి ఒక సిబ్బందిని కానీ మాకు అరేంజ్ చేసి ఒక 10 నిమిషాలు గడువు ఇచ్చి మాకు ఆటపాటలతో అమ్మవారికి బోనాన్ని సమర్పించేటట్టు మాకు కలిగిస్తే మా యొక్క శివశక్తులకి మరియు జోగిన్లకి ఎంతో ఆనందంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాము. అంటే ఇప్పుడు బల్కంపేట అమ్మవారికి ప్రతి సంవత్సరం కళ్యాణానికి మీరు ఏమేమి చేస్తుండేవారు? బల్కంపేట అమ్మవారి ఎల్లమ్మ కళ్యాణంకి మేము వడి బియ్యము, పట్టు వస్త్రాలు ముందుగా సమర్పిస్తుండే. ఒక్కరోజు ముందు అమ్మవారికి గంగతెప్ప తీసేసి తెల్లారి అమ్మవారికి ఎరుపు తెరుపులతోని ఒగ్గు పూజారులతోని పటం వేయించేసి పటంలో అమ్మవారిని కూర్చోబెట్టేసి అమ్మవారిని లగ్నం చేసేసి అమ్మవారికి సూర్యబోనం తీసేసి అమ్మవారికి వడి బియ్యం పోసేసి నెక్స్ట్ మేము బోనం ఎత్తుకొని అమ్మవారికి ఆటపాటలతో ఆ ఒక బోనాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మరి ఇంకా కొద్ది రోజుల్లోనే బోనాలు వచ్చేసినాయి, ఈ బోనాలకు మరి ఏం చేయాలనుకుంటున్నారు? సో ఈ కోవిడ్ అనేది ఇది ఒక మహమ్మారి. ఎంకట మనకి గత్తర్ బీమార్ అని ఉండేది, ఆ రాజుల కాలంలో ఎంతో మంది చనిపోయడం జరిగింది. ఆ ఒక రాజుల కాలంలో అక్కన్న మాదన్న ఈ ఒక్క వచ్చినప్పుడు ఎంతో మంది చనిపోయారు. ఆ టైంలో ఫ్లేట్ వ్యాజు అని చెప్పేసి మీల్స్ అని ఇలాంటివి గతగత కొత్త కొత్త రోగాలు రావడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ మిరియాల మండిలో అమ్మవారి దేవస్థానం కట్టడం జరిగింది, ఇక్కడ ఉజ్జయిన్ మహంకాళి కట్టడం జరిగింది, మరియు ప్రతి ఒక్క దేవాలయాన్ని ఆ సమయంలో ప్రసిద్ధి చేసి మా ఒక శివశక్తుల ద్వారా బోనాలు తీయించి మరియు పోతరాజుల వీరంగం చేయించి అటువంటి దృశ్య శక్తులని పొడగొట్టడము కూడా ఈ ఒక్క శివశక్తులు, పోతరాజులు మరియు జోగినిలు మాతంగుల వారనే అవడం జరిగింది. ఈ సంవత్సరం ఏం చేయాలనుకున్నారు? ఈ సంవత్సరం కూడా మాకు అంటూ ఒక అవకాశాన్ని ఇవ్వాలి. ఈ ఒక COVID-19 అనేది కూడా ముందుగానే భవిష్యవాణిలో అమ్మవారు పల్లె పల్లెన చీతిక క్రిములు తిరుగుతాయని చెప్పడం జరిగింది. ఇంటింటికి గండ దీపాలు తీయడమని అమ్మవారు భవిష్యవాణిలో మాతంగి చెప్పడం జరిగింది ముందుగానే. ఈ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బోనాలు చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ COVID-19 ఉన్నందుకు కనీసం ప్రతిరోజు ఒక 50 మందికి అంటూ ఒక ఛాన్స్గా ఇచ్చేసి, సో ఎవ్రీ ఆఫర్ అవర్కి ఒక బోనం, ఎవ్రీ ఆఫర్ అవర్కి ఒక బోనం అన్నట్టు సందర్భం తీసుకొని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క శివశక్తితో జోగినితో ఈ ఒక బోనాలు తీయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎంకట గత్తర్ ఫ్లాట్ ఇలాంటి బీమారులు వచ్చినప్పుడు కూడా ఈ ఒక్క శివశక్తుల ద్వారానే బోనాలు తీయడం జరిగింది. ఈ ఒక్క బోనాలతో తీసినటువంటి భోజనముతోనే మరి మేకపోతుల బలిలతోనే ఈ ఒక్క ఆహారాన్ని గ్రామం చుట్టూ కానీ ఊరు చుట్టూ కానీ చల్లినప్పుడే ఈ ఒక్క బీమారి పోవడం జరుగుతుంది. ఆధ్యాత్మిక భక్తి ప్రసారం దేవుళ్ళు భక్తి ఛానల్. మరిన్ని భక్తి విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.